स्टार्ट चेद्दाम अंडि ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ఒక 2 మినిట్స్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను ప్రభుజీ లక్ష్మీ మాతాజీ కూడా వస్తానండి సారీ మాతాజీ సో మనం 33వ అధ్యాయం స్టార్ట్ చేసామండి 33వ అధ్యాయంలో కపిల భగవానుడి గురించి దేవహుతి చేస్తున్నటువంటి ప్రార్థనలు విన్నాము సో సుమారుగా ఒక 7-8 శ్లోకాల పాటు దేవహుతి ప్రార్థనలు చేస్తున్నారు సో సో ఆమె 33వ అధ్యాయం మొదటి సో దేవహుతి ఏమంటున్నారు అంటే ఇష్టం సో విశ్వం అడుగు భాగంలో ఉన్నటువంటి నీవు ఈ జలమనందు శయనించినప్పుడు నీ నాభి కమలం నుంచి ఈ భౌతిక విశ్వానికి కారణమైనటువంటి బ్రహ్మదేవుడు వచ్చారు ఆ విధంగా ఆ బ్రహ్మదేవుడు కూడా నిన్నే ధ్యానిస్తారు అనేటువంటి విషయాన్ని కపిల భగవానుడికి ప్రార్థనలో దేవహుతి తెలియజేస్తున్నారు అంటే భౌతిక విశ్వంలో మొదటి జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా ధ్యానం నిన్నే చేస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అలానే నీకు ఎలాంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు అయినా సరే నువ్వు శక్తులను విభజించావు శక్తులుగా విభజింపబడి ఆ శక్తులతోటే సృష్టి స్థితి లయ అనేటువంటి కార్యక్రమాలని చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఆమె ప్రార్థనలో తెలియజేస్తుంది సో నువ్వు జీవులందరికీ ఈశ్వరుడివి నీ యొక్క విభిన్న శక్తులే బహురూపములుగా ఈ భౌతిక జగత్తులోకి రావడం అనేది జరిగింది ఆ శక్తుల ద్వారానే ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా జరిగేలా చూస్తున్నావు అని చెప్పేసి చెప్తుందన్నమాట అలాంటి నువ్వు నా అదృష్టవశాత్తు నాలాంటి ఒక సాధారణమైనటువంటి స్త్రీ యొక్క గర్భంలో జన్మించావు నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది సో ఇంకా సమస్త సృష్టిని కుక్షి యందు నిలుపుకున్న నీది అంటే అంత సృష్టి అంతా కూడా ఆయనలోనే ఉంది అలాంటి సృష్టి మొత్తం కూడా లైవ్ అయిపోయినప్పుడు ఆ ప్రళయ జలంలో శయనించేటువంటి వటపత్ర సాయి రూపంలో నువ్వే దర్శనమిస్తావు ఆ వటపత్ర సాయి రూపంలో ఆయన కాలి బొటను వేలిని ఆయనే చప్పరిస్తూ దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట అంటే ఇది ఎందుకు అలా చేస్తున్నారు అనేదానికి ప్రభుపాదుల వారు వివరణ ఇవ్వడం అనేది జరిగింది ఎందుకు అలా చేస్తున్నారు అనేదానికి ప్రభుపాదుల వారు వివరణ ఇవ్వడం అనేది జరిగింది సో భగవంతుడికి భక్తులు ఏ విధంగా నన్ను సేవిస్తున్నారు భక్తులు నన్ను సేవించినప్పుడు వాళ్ళ యొక్క భావం ఎలా ఉంటుంది ఆ భావాన్ని అనుభవించాలి అనేటువంటి కోరిక భగవంతుడికి ఉందంట అందుకనే నా పాదపద్మాల్లో ఏముంది ఎందుకు అందరూ నా పాదపద్మాలకు ఆకర్షితులు అవుతున్నారు పరమహంసలతో సహా గొప్ప గొప్ప వాళ్ళు కూడా సాధువులు యోగులు పరమహంసలు అందరూ కూడా నా పాదపద్మాలను ఆశ్రయిస్తున్నారు నా పాదపద్మాల్లో ఉన్నటువంటి ఆ మధురం ఏమిటి మధురత్వం ఏమిటి అనేటువంటిది ఆయన తెలుసుకోవడం కోసం ఆయన వటపత్ర సాయిగా ఆయన పాదాలకు ఉన్నటువంటి ఆయన యొక్క బొటని వేలిని పానం చేయడం అనేది దానికి ఒక నిదర్శనము అనేటువంటిది ప్రభుపాదుల వారు మనకి తెలియజేశారు సో అదే విధంగా కృష్ణుడు కూడా రాధారాణి యొక్క భావం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవడం కోసం ఆయన చైతన్య మహాప్రభువుగా కలియుగంలో అవతరించారు అందుకనే కలియుగంలో చైతన్య మహాప్రభు యొక్క మూడు చూస్తే రాధారాణి ఎలాంటి మూడ్లో ఉంటారో అలాంటి మూడ్ని ప్రదర్శించడం అనేది జరిగిందనమాట అంటే చైతన్య మహాప్రభు కూడా విరహంలోనే ఉన్నారు
శ్రీకృష్ణ భగవానుడు విగ్రహం ముందు, జగన్నాథుడి విగ్రహం ముందు, పూరి జగన్నాథ విగ్రహం ముందు నుంచొని ఆయన విరహాన్ని ప్రదర్శించారు. సో అది చైతన్య మహాప్రభు యొక్క మూడు. ఇంకా పాపకర్మల్ని నశింపచేసేటువంటి వాడవు నువ్వు. భక్తికి ముక్తికి సంబంధించిన జ్ఞానాన్ని ఇనుమడింపజేయటానికి ఈ రూపమును నువ్వు ధరించితివి అనేటువంటి విషయం. అంటే ఎవరైతే ఈ కపిల భగవానుడిగా అవతరించారో భగవంతుడు, ఆయన్ని ఉద్దేశించి ఆమె ఏముంటుంది అంటే, అందరికీ జ్ఞానం ఇవ్వడానికి నువ్వు ఈ రూపాన్ని ధరించావు అని అంటుందన్నమాట కపిల భగవానుడిని. అలానే నువ్వు అనేక రూపాలు ఇంతకు ముందు కూడా తీసుకున్నావు, అలాంటి రూపాలలోనే ఇది కూడా ఒక రూపం నీది. అలా తీసుకునేటువంటి అంటే ప్రతి అవతారంలోనూ కూడా నీకు ఒక ఉద్దేశం ఉంటుంది, ఆ ఉద్దేశానుసారము నువ్వు అందరినీ కూడా ఉద్ధరిస్తావు, ముక్తులను చేస్తావు. సో అందుకు ఆ ముక్తులను చేయడానికి అవసరమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఇవ్వడానికి నువ్వు కపిల భగవానుడిగా అవతరించావు అనేటువంటి విషయాన్ని దేవహూతి చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తే వచ్చేటువంటి లాభం ఏమిటి, ఆ భగవంతుడికి ఆ నామము ఏదైతే ఉందో ఆ నామాన్ని ఒక చండాలుడైనా సరే అపరాధ రహితంగా కనుక జపిస్తే ఒక బ్రాహ్మణ స్థాయికి వెళ్ళగలడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది. అంటే ఒక బ్రాహ్మణ స్థాయికి వెళ్ళడము అంటే బ్రాహ్మణ కుటుంబంలోనే పుడితే బ్రాహ్మణ స్థాయికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. శుద్ధ భక్తితోటి అపరాధం లేకుండా భగవంతుడి నామాన్ని జపిస్తే యజ్ఞోపవీతం చేసిన దాంతోనే సమానము. అలానే బ్రాహ్మణత్వం తనకు వచ్చేస్తుంది, యజ్ఞాలు కూడా నిర్వహించేటువంటి అర్హత పొందుతాడు అనేటువంటి విషయాన్ని స్వయంగా దేవహూతే తన ప్రార్థనలో కపిల భగవానుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో మనకి తెలియజేస్తున్నారు. సో శాస్త్రం కూడా మనకి అదే విషయం తెలియజేస్తుంది. అందుకనే మనం కూడా బ్రాహ్మణ దీక్ష ఏదైతే ఉందో అది గురువులు ఎవరికి ఇస్తారు అంటే, ఎవరైతే హరినామ దీక్ష తీసుకొని హరినామ జపం చేస్తారో వాళ్ళు, ఓకే వీళ్ళు అపరాధరహితంగా హరినామాన్ని జపం చేస్తారు అని గురువు భావిస్తారు, అలాంటి వాళ్ళకి బ్రాహ్మణ దీక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా బ్రాహ్మణ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రం అర్చా విగ్రహాలకి పూజ చేయడానికి కూడా అర్హులవుతారు. ఇంకా ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళు ధన్యులు. మరి భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడము అంటే భక్తిలో ప్రథమ స్టేజ్ కాదు. సో అది దేవహూతి చెప్తున్నారు. సో ఏమని చెప్తున్నారు, నువ్వు ఇంతకు ముందే యజ్ఞాలు, ఇంతకు ముందే వేదాలు, ఇంతకు ముందే అన్ని రకాల తపస్సులు సమస్తము నిర్వహించి ఉండి ఉంటావు, అందుకనే ఇప్పుడు నువ్వు భగవంతుడి యొక్క నామాన్ని నీ నాలుక మీద జపం చేసేటువంటి అదృష్టం వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది. అంటే భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవడం అంటే ఇవాళకి ఇవ్వాలనుకుని ఇవాళ నుంచి ఇవాళని తీసుకోవడం అనేది సాధ్యమయ్యేటువంటిది కాదు. అందుకని చాలా మంది చెప్పు 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 అని ఎన్నిసార్లు బలవంతంగా కూర్చోబెట్టి భగవంతుడి యొక్క నామాన్ని చెప్పించాలి అని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ నోట్లో నుంచి కృష్ణ అనేటువంటి మాట మాత్రం రాదు. సో అందుకనే వాళ్ళందరూ కూడా వేదాధ్యయనం చేసి ఉండి ఉండాలా, తీర్థస్థానాలకు వెళ్ళి పవిత్రులై ఉండాలా, గంగా స్నానాలు చేసి ఉండాలా, యజ్ఞాలు నిర్వహించి ఉండాలా, ఇంకా ఏమేమో ఆ పవిత్ర నామాన్ని కీర్తించే స్థాయికి వాళ్ళు ఎదిగి ఉండాలా, అప్పుడు మాత్రమే వాళ్ళ నోటికి పవిత్ర నామం అనేది వస్తుంది అనేటువంటి విషయం ఈమె చెప్తున్నారు. సో కపిలుడు అనేటువంటి నామంతో సాక్షాత్తుగా భగవానుడే నీ రూపంలో అంటే కపిలుడు అనే నామంతో ఇక్కడ వచ్చారు అనేటువంటి విషయాన్ని నేను నమ్ముతున్నాను అని దేవహూతి కపిల భగవాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. అంటే కపిల భగవానుడు నిజంగా దేవుడో కాదో, ఏదో మూర్ఖంతోగా అనుకునేదేమో అని అనుకోవచ్చు, కానీ ఒక భక్తుడు అంటే ఒక ముక్త స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు కనుక ఏదైనా విషయం చెప్తే అది భగవంతుడు చెప్పిన దాంతోనే సమానం. ఎందుకంటే వాళ్ళు భగవంతుడితో సమానమైనటువంటి గుణాలను కలిగి ఉంటారు. భక్తుడి యొక్క లక్షణాలు భగవంతుడి యొక్క లక్షణాలు సేమ్గా ఉంటాయి. ఏ విధంగా అయితే ఒక ఇనప కడ్డీని
అగ్నిలో ఉంచితే అగ్ని యొక్క స్వభావాన్ని ఏ విధంగా పొందుతుందో శుద్ధ భక్తిలో ఉన్నటువంటి భక్తుడు భగవంతుడి యొక్క స్వభావాన్ని పొందుతారు. సో కాబట్టి ఒక భక్తుడు ఇంతకు ముందు చెప్పినట్లు కపిల భగవానుడే నిర్దేశించారు, ఈ జ్ఞానమంతా అయినటువంటి నీవు ముక్త స్థాయికి వెళ్ళావు నువ్వు, అంటే భౌతికంగా శరీరంలోనే ఉన్నావు కానీ ముక్తి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఎలా ఉండాలో అలాంటి స్థితికి నువ్వు చేరుకున్నావు అనేటువంటి విషయాన్ని కపిల భగవానుడే దేవహూతిని ఉద్దేశించన్నారు. మరి అంత ముక్త స్థాయిలో ఉన్నటువంటి ఒక భక్తురాలు ఏం చెప్తుందండి అంటే భగవానుడివే నువ్వు అని కపిల భగవాన్ ఉద్దేశించి చెప్తుంది. అంటే ఆమె చెప్పినటువంటి మాట అక్షర సత్యం. సో అలాంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కరుణ ద్వారానే మునులైనా సరే ఋషులైనా సరే వాళ్ళ యొక్క ఇంద్రియాలు వాళ్ళ యొక్క మనస్సులు కలిగించేటువంటి కలతల నుండి బయటపడి, అంటే ఇప్పుడు మునులు ఋషులు ఏం చేస్తారండి అష్టాంగ యోగ విధానంలో, సో యోగారురుక్షు స్టేజ్లో వాళ్ళు మొదటి నాలుగు అంగాలు ఏవైతే ఉన్నాయో అష్టాంగ యోగంలో మొదటి నాలుగు అంగాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు అంగాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంద్రియాలని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇంద్రియాలతో చేసేటువంటి కర్మల్ని నిష్కామ కర్మలుగా చేస్తున్నారు. ఆ తర్వాత యోగారూఢ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి ఇంద్రియ కర్మలు కూడా ఆపేస్తారు. అంటే ఇంద్రియ కర్మలు ఆపినప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క నామాన్ని జపించేటువంటి స్థాయికి వాళ్ళు వెళ్తారు. కానీ భక్తి యోగం అలా కాదు, ఇంద్రియ కర్మలు భగవంతుడి యొక్క చైతన్యంలో చేస్తూనే భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటాడు. కాబట్టి అలా ఇంద్రియ కర్మలన్నీ ఆపి నిన్ను ధ్యానించేటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు అంటే అది నీ యొక్క కరుణే అనేటువంటి విషయాన్ని కపిల భగవానుని ఉద్దేశించి దేవహూతి ప్రార్థనలో తెలియజేస్తున్నారు. సో అక్కడికి దేవహూతి చేసినటువంటి ప్రార్థనలు కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మైత్రేయుడు మాట్లాడుతున్నాడండి, సో అది కంటిన్యూ చేద్దాం. 9వ శ్లోకం అండి. మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః. ఆ విధముగా తల్లి పలికిన పలుకుల చేయి మిగులు సంతుష్టుడైనటువంటి మాతృవత్సలుడు కపిల భగవానుడు గంభీరముగా ఇట్లు సమాధానమిచ్చను. సో ఎప్పుడైతే తల్లి యొక్క ప్రార్థనలు విన్నటువంటి కపిల భగవానుడు మాట్లాడటం స్టార్ట్ చేశారట, సో ఆ విషయాన్ని మనకి ఎవరు చెప్తున్నారండి ఈ శ్లోకంలో? కపిల భగవానుడు మైత్రేయుడు చెప్తున్నాడు. మైత్రేయుడు చెప్తున్నారు. మైత్రేయుడు మనకి చెప్తున్నారా, ఎవరికి చెప్తున్నారండి? మనకే చెప్తున్నారు. విదురుడికి చెప్తున్నారు. విదురుడికి మైత్రేయుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణే ఇదంతా. సో విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా మైత్రేయుడు సమాధానం చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమని చెప్తున్నారు మైత్రేయుడు అంటే, ఇంకా విను కపిల భగవానుడు ఏం మాట్లాడారో చెప్తాను అని చెప్తున్నారు అన్నమాట. భగవానుడు పరిపూర్ణుడైనటువంటి కారణమును అతడు తల్లి ఎడ చూపిడి ప్రేమ సైతము పూర్ణమైనట్టిది. తల్లి పలుకులను ఆలకించిన పిమ్మట అతడు తగినంత గంభీరతతోనూ మర్యాదతతోనూ పరమ ఆధారముగా సమాధానం అసగిను. సో ఎవరైనా పొగిడితే ఉబ్బి తబ్బిపోతారు, కానీ ఒక 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 గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పొగడతలకి ఇది ఎవరన్నమాట. సో ఇక్కడ కూడా చూడండి, కపిల భగవానుని గత 8 శ్లోకాలుగా దేవహూతి కీర్తిస్తుంది. మరి కీర్తించినప్పుడు కపిల భగవానుడు ఏమైనా ఉబ్బి తబ్బిపోయారా? అలా ఏం కాలేదు. ఇక్కడ తల్లి పలుకుల్ని విన్న తర్వాత ఆయన మర్యాదతో పరమ ఆధారంగా గంభీరమైనటువంటి స్వరంతో మాట్లాడుతున్నారు. కపిలవాచ మార్ఘేనానేన మాతస్తే సుసేవ్యేన్నోదితేన మే ఆస్తితేనా పరాం కాష్టాం
అచిరాధవరోత్స్యపి వరోత్స్యసి దేవదేవుడు పలికెను, ఓ జనని నేను నీకు ఉపదేశించిన ఆత్మానుభవ పదము అతి సులభమైనది, ఎటువంటి కష్టము లేకుండా నీవు ఈ విధానమును అవలంబించవచ్చును. దీనిని అనుసరించి నీవు ప్రస్తుత జన్మయందే అచిరకాలమున ముక్తిని పడేయగలవు. ఏం చెప్పారండి ఇంతకుముందు ఆయన చెప్పారంట ఒక పద్ధతి, నేను నీకు ఉపదేశించినటువంటి ఆత్మానుభవ పదం ఏదైతే ఉందో అది చాలా ఈజీ, చాలా తేలికైనటువంటిది అనేటువంటి చెప్తున్నారు. ఏం చెప్పారండి ఆత్మానుభవ పదం కపిల భగవానుడు, అంత సులభమైనటువంటిది భక్తి యోగము హరే కృష్ణ జపము. సో భక్తి యోగం గురించి చెప్పారు, సో అష్టాంగ యోగం గురించి చెప్పారు, జ్ఞానం గురించి చెప్పారు, జ్ఞాన యోగము చెప్పారు, భక్తి యోగము చెప్పారు, అన్నిట్లోనూ సులభమైనటువంటిది భక్తి యోగము అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ మళ్ళీ కూడా రెండవసారి దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏదైతే నేను నీకు కంక్లూజన్ గా చెప్పాను, ఏదైతే నేను నీకు ఉపదేశం ఇచ్చానో, చివరిగా ఒక ఉపదేశం ఇచ్చారు, భక్తి యోగాన్ని నిర్వహించు అది చాలు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అది ఏదైతే నువ్వు నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నువ్వు ఫాలో అవుతావో అది నిన్ను నీకు ఈజీగా ముక్తి మార్గానికి తీసుకువెళ్తుంది. అలా ముక్తి మార్గానికి వెళ్ళడానికి ఇంకా కొన్ని జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు, ఈ జన్మలోనే ఈ శరీరాన్ని వదిలిన వెంటనే నువ్వు ముక్తిని సాధించగలవు అనేటువంటి విషయాన్ని కపిల భగవానుడు దేవహూతికి తెలియజేస్తున్నారు. భక్తి యోగము ఎంతటి పరిపూర్ణమైనది అనగా గురువు గారి నిర్దేశమున నియమ నిబంధనలను అనుసరించడం ద్వారా మనుషుడు ప్రస్తుత జన్మమునే మాయాబంధము నుండి ముక్తిని పొందగలడు. అంటే గురువు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ కి అనుగుణంగా మన యొక్క కర్మలు ఉండాలి, డీవియేట్ అవ్వకూడదు. సో గురువు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేసి నేను భక్తి యోగం చేశానండి నాకు ముక్తి రాలేదు అని అంటే కుదరదు. సో గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ కి అనుగుణంగా గనక మనం ఒక భక్తి యోగాన్ని నిర్వహిస్తే మనకి ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. అలానే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను చేయలేదండి, మరి గురుదీక్ష అయితే తీసుకున్నానండి, గురువుని ఆశ్రయించానండి అని అంటే గురువుని అపరాధం చేసినట్టు, గురువు ఎడ మనం అపరాధం చేసినట్టు. అలాంటి వాడికి ఇంకా కొన్ని జన్మలు పడుతుంది ముక్తిని సాధించడానికి. మళ్ళీ వచ్చే జన్మ, ఆ జన్మలో నీకు జంతు శరీరం అయితే రాదు. ఎందుకు అంటే నువ్వు ఆల్రెడీ ఒక గురువును ఆశ్రయించి ఉన్నావు, సో అది కన్ఫర్మ్. నీకు ఇక్కడి నుంచి పురోగమించే విధంగానే నీకు జన్మ ఉంటుంది. కాబట్టి జంతు శరీరానికి పతనం చెందకుండా మళ్ళీ మానవ శరీరాన్ని పొంది మళ్ళీ భక్తి యోగాన్ని కంటిన్యూ చేసే విధంగా మనకి భగవంతుడు శరీరం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గురు యొక్క ఆశ్రయం అనేటువంటిది మనకి భయం నుంచి తొలగిస్తుంది. ముక్తిని సాధించకపోయినా కనీసంగా భక్తిలో ముందుకి ప్రోగ్రెస్ అయ్యే విధంగా మనకి మరుజన్మ అనేది ఉంటుంది అన్నమాట. ఈ విషయమే ఇచ్చిన తెలుపబడింది. ఇతర యోగ విధానముల యందు లేదా జ్ఞాన మార్గముల యందు మనుషుడు తన పూర్ణత్వ స్థితిని గూర్చి నిశ్చయమును కలిగి ఉండడు, కానీ భక్తి యోగమున మాత్రం మనుషుడు గురోపదేశమున అకుంఠిత శ్రద్ధను కలిగి ఉండి నియమ నిబంధనలను నిష్ఠగా పాటించినచో ప్రస్తుత జన్మ యందే తప్పక ముక్తిని పడేయగలడు. అంటే నియమాలన్నీ కరెక్ట్ గా పాటించేశారనుకోండి ఈ జన్మలోనే ముక్తి వచ్చేస్తుంది. సో ఆ విషయాన్ని భక్తి యోగంలో మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. భక్తి రసామృత సింధువు నందు శ్రీల రూపగోస్వామి కూడా దానిని సమర్థించారు. ఇహాయస్య హరేర్ధాస్యే, గురువు గారి మార్గదర్శకమున శ్రీకృష్ణ భగవాని సేవించుటయే ఏకైక లక్ష్యముగా కలిగిన వాడు ఏ స్థితి ఎందున్నను జీవన్ముక్తుడనియే పిలువబడును. గురువు గారు ముక్త పురుషులా కాదా అనే విషయమున సాధకుల మనస్సునందు కొన్ని మార్లు సందేహములు ఉదయించుచుండును. కొన్నిమార్లు వారి గురువు గారి దైహిక కలాపముల ఎడ సంశయాత్ములు అగుదురు, కానీ ముక్తి విషయమున గురువు యొక్క దైహిక కలాపములకు కాక ఆయన ఆధ్యాత్మిక లక్షణములనే శిష్యుడు చూడవలెను. జీవన్ముక్తుడుగా భౌతిక దేహమునందున్నప్పటికీ భగవత్ సేవ ఎందే పూర్ణముగా నెలకొని ఉన్నందున ముక్తినిగా భావింపబడువాడు అని భావము. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఒక గురువు యొక్క స్థాయి ఏమిటి, ఎవరిని గురువు అనొచ్చు అంటే గురువు ఆల్రెడీ ముక్త పురుషుడై ఉన్నవాడు గురువు అయితుడు. అంటే ముక్తికి అర్హుడైన వాడే గురువు, బద్ధ జీవనంలో ఉన్నటువంటి వాడు గురువు కాడు. అది ఒక అలాంటి ఒక గురువుని ప్రామాణికమైనటువంటి గురువు అంటారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో
గురువులు కూడా పతనం చెందిన వాళ్ళు ఉండొచ్చు, అంటే భౌతికంగా నియుక్తమైనటువంటి గురువులు ఉండొచ్చు లేదా భౌతిక లాభం కోసం. అయితే మరి అలాంటి వాళ్ళ యొక్క బోధనలు మాత్రం ఆధ్యాత్మికంగానే ఉన్నాయి. అలాంటి అంటే వాళ్ళు భౌతికంగా పతనం చెంది ఉన్నా కానీ, అంటే వాళ్ళు నియమ నిబంధనలు పాటించకపోయినా కానీ, మీకు నియమ నిబంధనలను పాటించండి అనేటువంటి ఉపదేశాలను వాళ్ళు ఇస్తూ మిమ్మల్ని శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేర్చడానికి కనుక వాళ్ళు కనుక కృషి చేస్తూ ఉంటే, అలాంటి గురువు యొక్క ఆధ్వర్యంలో కూడా మీరు ముక్తిని సాధించవచ్చు. కాకపోతే ఒక కండిషన్, ఆ గురువు పరంపరలో ఉండి ఉండాలి. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, నీ గురువు పతనం చెందినా ఆ గురువు గనక పరంపరలోనే కనెక్ట్ అయ్యి ఉండి ఉన్నట్లయితే, ఆ పరంపర ద్వారా ఆయన పైన ఉన్నటువంటి గురువు ఎవరుంటారో ఆయన మీకు గురువుగా మారిపోతారు ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు మనం ఎవరినైనా గురువును ఆశ్రయిస్తే ఆ గురువు పతనం చెందితే ఆయనకి ఎవరైతే గురువు ఉంటారో ఆయన బాధ్యత తీసుకుంటారు మనల్ని మళ్ళీ ముక్తి మార్గానికి తీసుకెళ్ళడానికి. ఈయన ఓన్లీ మాధ్యమం మాత్రమే. ఈయన ఏం చేస్తారు, మనకి పరంపరలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తారు. ఆయన ముక్తిని పొందుతున్నారా ఆయన ముక్తిని పొందట్లేదా అనేటువంటిది సెకండరీ థింగ్. యాక్చువల్గా అయితే అలా ముక్తిని సాధించేవాడు మాత్రమే గురువు, ఆయనే ప్రామాణికమైనటువంటి గురువు. ఒకవేళ ఆయన పరంపరలో కనుక కరెక్ట్ అయ్యి లేకపోతే ఆయన పై గురువు మీ మీద బాధ్యత తీసుకోరు. సో అందుకనే పరంపరలో ఉన్నటువంటి గురువుని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి, ఆ గురువు యొక్క గుణగణాలని ఎన్నడం అనేది మన యొక్క కర్తవ్యం అయి ఉండకూడదు. గురువు ఎలాంటి వాడు, గురువు భౌతికంగా ఎందుకున్నాడు, గురువు అలా ఎందుకు చేస్తున్నాడు, గురువు ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఆయనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి లక్షణాల గురించి చర్చించే బదులు ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలను మాత్రమే చర్చించి ఒక గురువు నుంచి మనం పొందాల్సినటువంటి లాభాన్ని పొంది మనం కూడా ముక్తి మార్గంలోకి వెళ్ళగలగాలి. సో అది ఒక శిష్యుడిగా ఒక గురువు నుంచి మనం తెలుసుకోవాల్సింది. సో అందుకనే వైష్ణవులు ఎప్పుడు కూడా ఇంకొక వైష్ణవుడి గురించి తప్పుగా మాట్లాడకూడదు, తప్పు అని తెలిసినా కానీ. ఎందుకంటే ఎప్పుడైతే మనం వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతామో ఆ తప్పు యొక్క తప్పు వలన వాళ్ళు అనుభవించాల్సినటువంటి ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళ యొక్క పాపాన్ని మన చేతులతోటి కడిగేసినట్లు అవుతుంది. అందుకని అది చేయకుండగా వాళ్ళ పాపాన్ని మన చేతులతో కడిగినంత వరకు అయితే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ పాపాన్ని కడుగుతూ ఆ పాపాన్ని మనం రాసుకుంటాం. సో అది జరగకుండా ఉండాలంటే ఇంకొక వైష్ణవుని దూషించకూడదు. గురువు ఒకవేళ పతనం చెందిన వాడే అయినా కానీ ఆయన కూడా వైష్ణవుడే కాబట్టి ఆయన్ని కూడా దూషించకూడదు, తప్పుగా కూడా భావించకూడదు. ముక్తి అన్నది జీవుని నిజస్థితి ఎందు నెలకొన చేయను. ముక్తికి శ్రీమద్ భాగవతం వసికినటువంటి నిర్వచనం అది, నిజస్థితిలో నెలకొనప చేసేటువంటిదే ముక్తి. ముక్తి అంటే నిరాకారంలో తీసుకెళ్ళిపోవటము లేకపోతే సాయుధ్య ముక్తి అలాంటి ముక్తులు కావు. ముక్తి అంటే నీ యొక్క నిజస్థితిని నీకు తిరిగి తీసుకొచ్చి ఇస్తుంది. సో ఇప్పుడు మనము తప్పిపోయాం అనుకోండి, తల్లిదండ్రుల నుంచి మనం తప్పిపోయాం, ఏదో తీర్థయాత్రలకు వెళ్ళాము అక్కడ మనం తప్పిపోయాం అనుకోండి. సో తప్పిపోయినటువంటి పుత్రుడు తిరిగి తల్లిదండ్రులను పొందడంలో ఎలాంటి స్థితిని అయితే పొందుతాడో అలాంటి స్థితే ముక్తి కూడా మనకి తీసుకొస్తుంది. ఏంటి ఆ నిజస్థితి అంటే, మనం భగవంతుడి యొక్క అంశులం, సో భగవంతుడి యొక్క పుత్రులం, సో భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది మనల్ని. ఆ నిజస్థితి ఏమిటి అంటే, మనం మన తండ్రికి సేవ చేసుకునేటువంటి సేవకులం. సో అలాంటి సేవా స్థితిలో మనల్ని ఉంచుతుంది అన్నమాట. ముక్తిర్హిత్వా అన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి. జీవుని యొక్క స్వరూపమును గురించి శ్రీ చైతన్య మహాప్రభు జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస అని వర్ణించింది. అనగా జీవుని వాస్తవ స్వరూపము శ్రీకృష్ణునికి నిత్యదాసుడు, కనుకనే ఎవరేని నూటికి నూరుపాళ్ళు కృష్ణ సేవలో నెలకొనినచో ముక్తుడనియే అవగతం చేసుకున్నవాడు. ఎవరేని ఒక ముక్తుడా ఒకడు ముక్తుడా కాదా అనే విషయమును అతని భక్తియుత సేవా కర్మల ద్వారానే తెలుసుకున్నవాడు, కాని ఇతర లక్షణముల ద్వారా కాదు. సో భక్తియుత సేవల్లో కనుక ఆయన శ్రద్ధగా ఉన్నారనుకోండి ఆయన ముక్తుడనే మనం అనుకోవాలి. ఆ తర్వాత చేసేటువంటి భౌతికమైనటువంటి కర్మలు ఏమైనా ఉంటే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. శ్రద్ధ శ్రద్ధ స్వై తన్మతం మహ్యం
जुष्टं यद्ब्रह्मवादिभिः येन माया भयं याया येन माम भयं याया मृत्यु मृत्यन्त्य तद्विधः జనని నిజముగా బ్రహ్మవాదులైన వారు నేను నీకు వసిగినటువంటి ఉపదేశములనే నిక్కముగా అనుసరింతురు. ఈ ఆత్మానుభవ పదమును నీవు ప్రయాణించితివేమి అని భయంకరమగు భౌతిక కల్మషము నుండి తప్పక విడిపడి అంతిమున నన్ను చేరగలవు తల్లి. ఈ భక్తి యోగ విధానమును ఎరిగిన వారు జన్మ మృత్యు వలయము నుండి బయటపడజాలరు. సో ఇంకో మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ వేశారండి. సో ఆ స్టేట్మెంట్ లో ఏం చెప్తున్నారు, నీవు ఏది చేసినా గానీ నీకు భక్తి యోగం గురించి కనుక తెలియకపోతే జన్మ మృత్యు అనేటువంటిది నీకు తప్పదు అనేటువంటి విషయం చెప్తుంది. సో భక్తి యోగ విధానము కపిల భగవానుడు నిర్ధారిస్తున్నటువంటి మాటలు భక్తి యోగ విధానం గురించి ఏమిటి అంటే, ముక్తిని సాధించాలి అంటే నేను చెప్పినటువంటి ఉపదేశాలని నువ్వు పాటించాలి, అది భక్తి యోగ విధానాన్ని పాటించాలి అని చెప్తున్నారు. భౌతిక జగత్తు క్లేశపూర్ణమైనది కనుకనే అది మిగులు భయావహము. అట్టి భౌతిక అస్తిత్వం నుండి బయటపడిన వాడు అప్రయత్నముగానే సమస్త క్లేశముల నుండి భయము నుండి దూరుడగురు. కపిల భగవానుడు ఉపదేశించినటువంటి భక్తి యోగ పదమును అనుసరించి వాడు అతి సులభంగా ముక్తుడు కాగలడు. మైత్రేయోవాచ ప్రదర్శ్య భగవాన్ సతీ శ్రీ మైత్రేయుడు పలికెను, కపిల భగవానుడు ఈ రీతి తల్లికి ఉపదేశము కావించి తన కార్యమును పూర్తి చేసిన పిమ్మట ఆమె అనుమతిని బడిసి గృహమును వీడెను. సో కపిల భగవానుడి యొక్క కర్మ కూడా అయిపోయింది. సో తల్లికే ఆయన చేయాల్సినటువంటి ఉపదేశం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆయన గృహస్థగా ఉండాల్సినటువంటి గృహంలో ఉండాల్సినటువంటి అవసరం ఆయనకు అనిపించలేదు. అందుకనే తల్లి యొక్క అనుమతి తీసుకొని గృహాన్ని వదిలిపెట్టడం అనేది జరిగిందంట. కపిల భగవానుడి అవతార కార్యము సాంఖ్యతత్వము దివ్య జ్ఞానమును పంచుటయే. ఆ జ్ఞానము భక్తి యోగ పూర్ణమైనట్టిది. ఆ జ్ఞానమును తన తల్లికి ఆమె ద్వారా లోకమునకు అందించినటువంటి కపిలునికి ఇక గృహమునందు నిలవలసినటువంటి అవసరం లేనందున తల్లి అనుమతిని బడిసి అతడి నుండి వెడలెను. బాహ్యమునకు అతను ఆత్మానుభూతి కొరకై గృహమును వీడినట్లు గోచరించును. కానీ నిజమునకు అనుభూతి బడయవలసినది సాక్షాత్తుగా అతని గూర్చియ కనుక ఆధ్యాత్మికంగా అనుభూతి పడేయవలసినది ఇంకేదో అతనికి ఏదీనూ లేదు. అనగా ఇతరులు చూచి నేర్చుకున్నట్లుగా భగవానుడు సామాన్య మానవునిగా వర్తించను. ఇక్కడ ఏం చెప్తున్నారు వీరంటే చాలా మంచి విషయం, భగవంతుడు గృహస్థ జీవనంలో ఉన్నారా వానప్రస్థంలో ఉన్నారా సన్యాస జీవితంలో ఉన్నారా అనే దానికి భగవంతుడికి సంబంధం లేదు, అది మనలాంటి వాళ్ళకి. ఎందుకు, మనం భగవంతుడి గురించి తెలుసుకోవడం కోసం ఈ యొక్క వానప్రస్థం గృహస్థ జీవనం లేకపోతే సన్యాస జీవనం లేకపోతే బ్రహ్మచర్య ఆశ్రమం ఈ ఆశ్రమాలన్నీ కూడా భగవంతుడిని చేరుకోవడానికి. మరి స్వయంగా భగవానుడికి ఇవన్నీ ఎందుకు అవసరం, భగవానుడి ఆయనే స్వయంగా భగవానుడు అయినప్పుడు ఆయన ఆయన్నే చేరుకోవడం అనే దానికి మీనింగ్ ఉండదు. కాబట్టి ఈ యొక్క ఆశ్రమాలు అనేటువంటివి ఆయనకు ఉద్దేశించబడినవి కావు. అయినా సరే ఆయన ఈ భౌతిక లోకంలో ఆయన అవతరించినప్పుడు ఒక సామాన్యమైనటువంటి మనిషికి ఎలాంటి జీవనం గడిపితే భగవంతుణ్ణి చేరతావు అనేటువంటి విషయం తెలియజేయటం కోసం ఆయన కూడా ఆశ్రమ ధర్మాలన్నీ పాటించారు. అందుకని కపిల భగవానుడు కూడా ఆయన ఎప్పుడైతే ఆయన ఆ స్టేజ్ ఎప్పుడైతే వచ్చేసిందో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నారో ఆయన కూడా గృహస్థ జీవనాన్ని వదిలేశారు, వానప్రస్థానికి వెళ్ళిపోయారు. సో భగవంతుడు గురించి తెలుసుకోవడానికి వానప్రస్థం వెళ్ళాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ ఆయన మన కోసం మనకు మార్గదర్శనం చేయడం కోసం ఆయన వెళ్ళారు అని చెప్తున్నారు. బ్రహ్మచారిగా సన్యాసిగా లేదా వానప్రస్థునిగా ఒంటరిగా జీవించచ్చు, జీవితమంతయు కృష్ణభక్తిని చేయుటయే పరమోత్తమం.
ఒంటరిగా జీవింపలేని వారికి భార్యాపుత్రులతో గృహస్థ జీవనమును వసించుటకు అనుమతి వసగబడింది. ఇది కృష్ణ భక్తి కొరకే గాని ఇంద్రియ భోగము కొరకు కాదు. సాచాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్ తస్మిన్నాశ్రమ ఆపీడే సరస్వత్యాః సమాహితాః దేవహూతి సైతము తన తనయుడు ఉపదేశించినట్లు ఆ ఆశ్రమముననే భక్తి యోగమును ఆరంభించను. పూలతో అతి సుందరముగా అలంకరింపబడి సరస్వతీ నదికి పుష్ప కిరీటముగా ఒప్పారినటువంటి ఆ కర్దమముని ఆశ్రమమున ఆమె సమాధి మగ్నురాలయ్యను. సో ఏ విధంగా అయితే కర్దమముని భార్య కదండి దేవహూతి. సో కర్దమముని యొక్క ఆశ్రమంలోనే ఉన్నారు. సో ఎప్పుడైతే మరి కొడుకు ఆశ్రమానికి సో కొడుకు వెళ్ళిపోయారు జ్ఞానాన్ని బోధించి ఆయన ఇన్స్ట్రక్షన్స్ కి అనుగుణంగానే ఆమె భక్తి యోగాన్ని సాధన స్టార్ట్ చేశారనమాట. అక్కడే సమాధి మగ్నురాలైపోయారు అంటే ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోయారు అనమాట. భగవంతుడి గురించి సమాధి మగ్నురాలు అవడము అంటే ఇక్కడ ఆమె మనసులో ఓన్లీ భగవంతుడి చింతన మాత్రమే ఉంది అని చెప్పడం అనమాట. స్త్రీ తన గృహమును వీడుటకు ఏనాడునూ అనుమతింపబడనందున దేవహుతి గృహమును వీడలేదు. స్త్రీ ఎల్లప్పుడూ పరాధీనురాలే. దేవహుతి విషయమున గాంచినట్లుగా వివాహమునకు పూర్వము ఆమె తండ్రి ఎవరండి? ఆమె తండ్రి స్వయంభవ మనువు సంరక్షణ ఎందుండెను. పిదప స్వయంభవ మనువు ఆమెను కర్ధమమునికి వసగెను. ఆ విధముగా యవనమున ఆమె భర్త సంరక్షణలో ఉండెను. ఆ పిదప ఆమెకు పుత్రుడు అంటే కపిల భగవానుడు జన్మించెను. ఆ పుత్రుడు పెద్దవాడైనంతనే భర్త గృహమును వీడెను. అదే రీతిగా తల్లి ఎడ పుత్రుని కర్తవ్యము నెరవేర్చిన పిమ్మట పుత్రుడు గృహమును వీడెను. తాను సైతము గృహమును వీడవలను వీడగలిగినప్పటికీ ఆమె ఆ రీతి ఉనర్చలేదు. దానికి బదులు ఆమె గృహమునందే నిలిచియుండి తన పుత్రుడు కపిలుడు ఉపదేశించినటువంటి భక్తి యోగమును నిర్వహించారంభించను. ఆమె వనర్చడి భక్తి కారణమున ఆ గృహమే సరస్వతీ నదికి పుష్ప కిరీటము వలె అయ్యను. ఇక్కడ సమాధి మగ్నులు అవడం అంటే ఇక్కడ ఆమె ఏదైతే భక్తి యోగం చేసిందో మరి కర్దమముని గృహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, కపిల భగవానుడు గృహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు? ఆధ్యాత్మిక పురోగతి కోసం. మరి మరి ఈ ముందు కదా దేవహూతి, మరి దేవహూతి ఎందుకు ఆధ్యాత్మిక పురోగతి కోసం గృహం వదలలేదు అంటే స్త్రీకి గృహం వదిలి సన్యాసం తీసుకోవడం అనేది ఉద్దేశించబడలేదు. స్త్రీ గృహంలో ఉండి కూడా ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని పొందగలదు. సో అందుకనే స్త్రీ బాల్యంలో ఉన్నప్పుడు తండ్రి రక్షణలో, యవనంలో ఉన్నప్పుడు భర్త రక్షణలో, మరి పుత్రులు పుట్టి పుత్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత పుత్రుడి యొక్క రక్షణలో ఉండాలి. ఎప్పుడూ కూడా పరాధీనురాలాగానే స్త్రీ ఉండాలి. ఆ విధంగానే స్త్రీ ముక్తిని సాధించగలుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. సో ఆమె భక్తి యోగం చేయడం వల్ల ఎలా అయిందంటే సరస్వతీ నదికి ఆమె యొక్క ఈ కర్దమముని యొక్క ఆశ్రమం ఎలా అయిపోయిందంటే పుష్ప కిరీటం లాగా మారిపోయిందంట. సరస్వతీ నది ఒడ్డున ఉంది కాబట్టి అభీక్ష్ణావగాహ కపీశాన్ జటిలాన్ కుటిలాలకాన్ ఆత్మానం చోగ్ర తపసా బిభ్రతి చీరిణం కృషం. మూడు పూటలా స్నానం చేయటం వలన ఆమె నల్లని కురులు క్రమముగా నిరిసిపోయినవి. తపస్సు కారణంగా ఆమె దేహము కృషించను. ఆమె పాత వస్త్రములను ధరించను. అంటే ఆమె స్థితి ఎలా ఉందో చూస్తున్నారు. సో స్నానం ఎక్కువ చేస్తే వెంట్రుకలు తెల్లబడతాయట అండి. సో ఆ విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఎప్పుడు స్నానం చేయనటువంటి వాళ్ళకి వెంట్రుకలు ఎప్పుడు కూడా నల్లగానే ఉంటాయేమో. సో ఇక్కడ దేవహూతి యొక్క ముసలితనం గురించి ఇండికేషన్స్ ఇస్తున్నారు. అంటే ఆమె వృద్ధాప్యంలోకి వస్తుంది అని చెప్పడం అనమాట. సో ఆమె కురులు నల్లని కురులు తెల్లగా మారాయి, దేహము కృషించింది, ఆమె వస్త్రాలన్నీ కూడా చినిగిపోయి ఉన్నాయి. యోగి, బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి అనే వాళ్ళకు
రోజుకు కనీసం మూడు పూటలు స్నానం ఆచరించడం విధి. ఆధ్యాత్మికోన్నతిని బడిసినటువంటి కొందరు గృహస్థులు సైతము ఈ నియమములను నిష్ఠగా ఆచరించరు. దేవహుతి ఒక రాజకుమార్తె. ఆమె దాదాపు ఒక రాజపత్ని కూడా అయ్యుండెను. కర్దమముని రాజు కాకునను తన యోగశక్తి చే దేవహుతిని పరిణీయమాడియుండెను. కర్దమముని రాజు కాకునను తన యోగశక్తి చే దేవహుతిని దేవహూతిని పరివార జనమును సమస్త ఐశ్వర్యములను కూడి ఉన్నటువంటి ప్రసాదమును అతి సుఖముగా అనుంచెను. ఓకే, మరి ఒక రాకుమార్తెని ఏ విధంగా ఉంచాలో ఆ విధంగానే దేవహూతిని కర్దమముని ఉంచాడు కాబట్టి రాజుతో సమానము అని అంటున్నారు అన్నమాట కర్దమముని. కానీ భర్త సన్నిధి ఎందే తపస్సు చేయుట ఎరిగి ఉన్నందున కఠిన తపము ఆమెకు కష్టము కాలేదు. అంటే ఇప్పుడు ఎందుకు ఆమెకి అంత ఈజీ అయిపోయింది అంటే ఆమె భర్త కూడా ఆమె 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 కన్నుల ముందే ఆమె ఆయన భర్త కూడా తపస్సు చేయడం ఆమె చూసింది కాబట్టి అదే సాధన ఈమెకు చేయటం అనేటువంటిది కష్టం అవ్వలేదు అన్నమాట. లావెక్కినచో అది ఆధ్యాత్మిక అవగాహన పురోగతి అవరోధమునకు కనుక అవరోధమగును కనుక మనుషుడు దేహంను తగ్గించవలను. ఒక్క నిమిషం అండి, ఇక్కడ కూడా మిస్ అయింది. సన్నిధి ఎంది తపస్సు చేయుట ఎరిగి ఉన్నందున కఠిన తపమును ఆమెకు కష్టము కాలేదు. ఆయనను భర్త మరియు తనయుడు విడిపోయిన పిమ్మట వనర్చినటువంటి తపస్సు కారణమున ఆమె సన్నబడిన. అతి లావుదనము ఆధ్యాత్మిక జీవనం మంచిది కాదు. లావెక్కినచో అది ఆధ్యాత్మిక అవగాహన పురోగతికి అవరోధమగును కనుక మనుషుడు దేహమును తగ్గించవలను. అతిగా తినకుండుట, అతిగా నిద్రించకుండుట లేదా సుఖమయ స్థితిలో నెలకొనకుండుట అను వారిని సావధానముగా అనుసరించవలను. తనంతట తానే కొన్ని కష్టములను తపస్సులను స్వీకరించుచు అతడు మితభోజనమును మిత నిద్రను కలిగి ఉండవలను. ఏ యోగమును అభ్యసించుటకైనను ఇవే పద్ధతులు అనుసరణీయములు. అంటే మనం ఎలా ఉంటే సుఖంగా ఉంటామో అలా ఉండాలి అని అనుకోకూడదు. కొంచెం మన శరీరాన్ని కష్టపెట్టాలి, అప్పుడే మనకి శరీరంలో అనవసరమైనటువంటి కొవ్వులు చేరవు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు అంటే అతిగా లావెక్కుతున్నాము అంటే అతిగా సుఖపడుతున్నాము అని అర్థం అనమాట. ఆ అతి సుఖం ఏదైతే ఉందో అది మనకి ఆధ్యాత్మిక పురోగతికి అవరోధం అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ దేవహుతి మరి ఆమె శరీరానికి చేస్తున్నటువంటి తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సు కారణంగా ఆ శరీరం కూడా కొంత క్షీణించడం అనేది జరుగుతుంది అన్నమాట. స్వగార్హస్త్యమనోపమ్యం పార్థ్యం వైమానికైరపి ప్రజాపతులలో ఒకడైనటువంటి కర్దమముని గృహము గృహ సంపత్తి అతని తపో యోగములచే ఎంత వృద్ధి నొందినగా అంతరిక్షముల విమానముల యందు ప్రయాణించు వారికి అవి అసూయను కలిగజేసినవి. సో కర్దమముని ప్రజాపతి కదండి, ఎందుకంటే ఆయన ద్వారా సంతానం అనేది ఉత్పత్తి జరిగింది కాబట్టి. సో కర్దమముని యొక్క గృహం అంట ఎలా ఉందంట, ఆయనకు ఉన్నటువంటి గృహం యొక్క సంపత్తి ఎలా ఉందంట అంటే వాళ్ళకు ఉన్నటువంటి తపోబలం వలన ఆ సంపత్తి కూడా వృద్ధి చెందింది. సో వాళ్ళకి ఎంతగా వృద్ధి చెందిందంటే అంతరిక్షంలో విమానాల్లో ప్రయాణించేటువంటి వాళ్ళకు కూడా అసూయ కలిగించే అంత గృహ సంపత్తి వాళ్ళకు ఉంది అని చెప్తున్నారు. కర్దమముని గృహ సంపత్తి గృహ కలాపములు అంతరిక్షమున ప్రయాణించుచు వారికి అసూయను కలిగించవు అని అంతరిక్షమున ప్రయాణించు వారికి అసూయను కలిగించినవి అనే ఈ శ్లోకం అందల విషయం స్వర్గలోక వాసులకు సంబంధించినది. వారి విమానములు నవీన కాలమున మనం తయారు చేసినటువంటి విమానముల వంటివి కావు. నేటి విమానములు ఒక దేశం నుండి వేరొక దేశములకు మాత్రమే ప్రయాణించగలవు, కానీ వారి విమానములు మాత్రం ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణించగల సామర్థ్యమును కలిగినట్టివి. ఈ విధముగా ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణము చేయుటకు సౌకర్యములు కలవు అని శ్రీమద్ భాగవతము నుండి మనం తెలుసుకోవచ్చు.
ఇప్పుడు మాత్రం వారు ప్రయాణించడం లేదు అని ఎవరు చెప్పగలరు? మన విమానములు మరియు రోదసి నౌకలు వేగము పరిమితమైనవి, కానీ ఇదివరకే చర్చించినట్లుగా విమాన సౌధమునందు కర్ధమముని అంతరిక్షంలో ప్రయాణించి అన్ని లోకములను గాంచను. అది సాధారణ విమానము గాని ఆ ప్రయాణము సాధారణ రోదసీయానము కానీ కాదు. కర్ధమముని అంతటి యోగి అయినటువంటి కారణమే అతని ఐశ్వర్యములకు స్వర్గలోక వాసులు అసూయ చెందిరి. సో స్వర్గలోక వాసులకు ఉండేటువంటి విమానాలని మన రోదసీ నౌకలతోటి కంపేర్ చేయడానికి లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే అప్పట్లో కర్ధమునికి ఉన్నటువంటి విమానంతోనే అన్ని లోకాలు తిరిగారు. మన లోకం మన 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 యొక్క విమానాలు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి, ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి మాత్రమే ఈ భౌతిక లోకంలోనే తిరగలుగుతాయేమో, ఈ లోకంలోనే తిరగలుగుతాయేమో, కానీ వాళ్ళకు ఉన్నటువంటి విమానాలు ఈ లోకం నుంచి వేరే లోకానికి కూడా వెళ్ళగలవు అనమాట. సో అర్థమైందండి, ఒక లోకం నుంచి ఒక లోకం ఇంకొక లోకం అంటే అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. ఇంకో బ్రహ్మగారి దగ్గర పరిపాలించిన వాళ్ళ దగ్గర కూడా ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ సుస్పర్శాస్తరణాని చ. కర్ధమముని గృహ సంపత్తి ఇచ్చిన వర్ణింపబడినది. దుప్పట్లు పరుపులు కాలనురుగు వలె తెల్లగాను నేను. ఆసనములు ఏనుగు దంతములతో చేయబడి బంగారు అంచులు కలిగినటువంటి వస్త్రములు కప్పబడి ఉండబడింది. పర్యంకములు కనక నిర్మితములై మెత్తని దిండ్లను కలిగి ఉండెను. సో ఏ విధంగా గృహ సంపత్తి ఉంది అనేటువంటిది వర్ణిస్తున్నారు అనమాట. ఏనుగు దంతాలతో చేయబడినటువంటి బంగారు అంచులు కలిగినటువంటి వస్త్రాలు ఉన్నాయంట. అవి వాళ్ళ యొక్క సోఫాల మీద తప్పించారు. వాళ్ళకు ఉన్నటువంటి సోఫాలు స్వచ్ఛ స్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ రత్న ప్రదీపా ఆభాంతి లలనారత్న సంయుతాః గృహ కుడ్యములు ఉత్తమముగు చెలుగు రాతితో చేయబడి విలువైనటువంటి మొదలుతో అలంకరింపబడి ఉండేది. ఆ మణుల కాంతిలోనే గృహము ప్రకాశితమైనందున వేరే కాంతి యొక్క అవసరం లేకుండా పరిచారకులు తగినంతగా ఆభరణ భూషితులై ఉండేది. సో అప్పట్లో ఇళ్లలో లైట్లు ఉండేవి. సో అందుకనే ఇళ్లలో అక్కడక్కడ మణులని పొదగబడి ఉండేవి అన్నమాట. సో ఆ మణుల యొక్క కాంతితోటి ఇల్లంతా కూడా కాంతితోటి వెలిగిపోతూ ఉండేది అనమాట. సో అందుకనే వాళ్ళకి మళ్ళాగా లైట్ వేసుకోవాల్సినటువంటి అవసరమే లేదనమాట. గృహ వైభవము విలువైనటువంటి మణులు, దంత నిర్మిత వస్తువులు, ఉత్తమముగు చలువురాయి, కనుక మణిమయ సామాగ్రి మొదలగు వారిచే ప్రదర్శితమగునని ఈ శ్లోకము ద్వారా అవగతమగుచున్నది. వస్త్రములు సైతము బంగారు జరీచే అలంకృతమైనట్లుగా పేర్కొనబడినవి. అనగా ప్రతిదీ కొంత విలువను కలిగి ఉండేది. నేటి కాలం వలె ప్లాస్టిక్ లేదా ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువులు కావవి. వైదిక నాగరికత విధానం ఏమనగా ఇంటి యందు వాడబడివి విలువను కలిగి ఉండవలెను. అవసరమైనచో వెంటనే వాటిని మార్చి ధనమును పొందవచ్చు. అప్పుడు వస్తువులు పాడైనను విలువను కోల్పోవు. ఈ విధానము భారతీయుల యందు ఇంకనూ కొనసాగుతున్నది. వారు లోహపు వస్తువులను బంగారు ఆభరణములు లేదా వెండి కంచములను బంగారు అంచుగల పట్టు వస్త్రములను తమ వద్ద ఉంచుకొనుచుండు. అప్పుడు అవసరమైనంతనే వాటిని మార్చి డబ్బులు పొందవచ్చును. అప్పులిచ్చువారు మరియు గృహస్థుల నడుమ ఇటువంటి వినిమయము జరుగుతూనే ఉండును. సో ఎందుకు మన గృహోపకరణాలన్నీ కూడా విలువ కలిగినవి ఉండాలి అనేటువంటి దానికి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే మనకి డబ్బు అవసరం అవుతుందో వాటి విలువ ఎప్పుడు కోల్పోవు అనమాట. అవి ఉపయోగించుకోవడానికి పనికిరాని విధంగా ఉన్నా కానీ వాటి విలువ ఏమి తగ్గదనమాట.
గృహోద్యానం పుసుమితై రమ్యం బహ్వ మరద్రుమై ద్రుమై పూజద్విహంగమిథునం గాయన్మత్త మధువ్రతం సుగంధమయ పుష్పములను ఫలభరితములకు పెక్కు వృక్షములను కలిగిన ఉద్యానవనముచే ఆ గృహాంగణము పరివృత్తమై ఉండెను. ఆ వృక్షములు మిక్కిలి పొడవుగును రమ్యముగును ఒప్పారుచుండెను. చెట్లపై కూర్చుని ఉన్నటువంటి పక్షుల కమనీయ కంఠము మధుపముల ఝూంకారము ఆ ఉద్యానవనపు ఆకర్షణయై అతడి వాతావరణమునంతటిని మనోహరముగా చేసెను. ఇక్కడ వాతావరణం చూడండి, సుగంధమయమైనటువంటి పుష్పాలు ఉన్నాయి వాళ్ళ యొక్క ఇంటి చుట్టూ. తర్వాత ఫలాలను ఇచ్చేటువంటి వృక్షాలు, ఇవే అండి ఒక సత్వగుణాన్ని పెంపొందించడానికి అవసరమైనటువంటి వాతావరణం. ఉద్యానవనాలు అవన్నీ కూడా గృహం చుట్టూ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు పల్లెటూళ్ళలోకి వెళ్ళి చూస్తే ఇంట్లో పూల మొక్కలు పళ్ళ చెట్లు ఉంటాయి, కానీ ఇప్పుడు సిటీలో మనకు అలాంటివన్నీ లేవు. అందుకనే పల్లెటూరు వాతావరణం చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, మనసు ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూరు వాతావరణంలో ఉంటే. ఇలాంటి పట్టణాల్లో ఉంటే అది ఉండదు, ఎందుకంటే కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కాలుష్యం వల్ల ఎందుకు మనశ్శాంతి పోతుంది, కాలుష్యం లేకపోతే ఎందుకు మనశ్శాంతి వస్తుంది అంటే, కాలుష్యంగా ఉన్నటువంటి వాతావరణంలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి సూక్ష్మ చైతన్యం అనేది దెబ్బతింటుంది. అది పల్లెటూరు వాతావరణంలో అది సక్రమంగా ఉంటుంది అన్నమాట. అందుకనే అక్కడ వాళ్ళ యొక్క ఆయు పరిణామం కూడా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు చైతన్యం కూడా బాగా ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళల్లో అసుర స్వభావం కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో అది పల్లెటూరు వాతావరణం. యత్ర ప్రవిష్టం ఆత్మానం కలువల కొలనులో స్థానమాచరించుటకు దేవహుతి ఆ రమ్యమగు ఉద్యానవనమున ప్రవేశించినప్పుడు స్వర్గలోక వాసులు సహచరులకు గంధర్వులు కర్ధమముని వైభవమును కీర్తించడు వారు. అతడు అంటే కర్ధమముని ఆమెకు అన్ని వేళలా పూర్తి రక్షణమును వసగెను. అంటే ఇప్పుడు చూడండి, కర్ధమముని గృహాన్ని వదిలేశారు, కానీ భార్య యొక్క సుఖాన్ని మాత్రం భార్యకి ఇవ్వాల్సినటువంటి అన్ని రక్షణలను ఇచ్చి కర్ధమముని తన గృహాన్ని వదిలేయడం అనేది జరిగింది. ఈవెన్ కపిల భగవానుడు కూడా గృహాన్ని వదిలేశారు, కానీ ఆమెను ఒంటరిగా బ్రతకలేనటువంటి స్థితిలో వదిలేయలేదు. సో ఒక స్త్రీని అలాంటి రక్షణని ఇచ్చేటువంటి బాధ్యత ఆ స్త్రీ ఎవరి మీదైతే ఆధారపడి ఉంటుందో వాళ్ళ యొక్క బాధ్యత అనమాట. సో కర్ధమముని కానీ లేకపోతే కపిల భగవానుడు కానీ వాళ్ళు లేనిటువంటి సిచ్యువేషన్ స్థితిలో ఆమె ఎలాంటి లోటుపాట్లకి గురి కాలేదు. సో అది ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది అనమాట. ఆదర్శనీయమగు భార్యాభర్తల సంబంధము ఈ శ్లోకమునందు చక్కగా వర్ణింపబడినది. భర్తగా కర్ధమముని అన్ని విధములకు సౌకర్యములను దేవహూతికి వసగెను, కానీ ఆమె ఎడ అతడు ఏనాడునూ అనురక్తిని ఆసక్తిని కలిగి ఉండలేదు. తనయుడుకు కపిలదేవుడు పెద్దవాడైనంతనే కర్ధమముని గృహ సంబంధమును విడిచివేసెను. అదేవిధంగా స్వయంభువ మనువు తనయ అయినటువంటి దేవహూతి గుణవతి సౌందర్యవతి అయినను భర్త రక్షణ పైననే పూర్తిగా ఆధారపడి ఉండేది. మనువు అభిప్రాయమును అనుసరించి స్త్రీలు తమ జీవితమునందు ఎన్నడను స్వతంత్రులుగా జీవించరాదు. బాల్యమునందు స్త్రీ తల్లిదండ్రుల రక్షణ ఎందు ఉండవలను, యవనమునందు భర్త రక్షణ ఎందు ఉండవలను, ఇక వార్ధక్యమున తన కుమారుని రక్షణ నుండి ఉండవలను. మను సంహిత అందరి ఈ వచనములను దేవహుతి తన జీవితమును ప్రదర్శించి చూపిన చిన్నతనమున ఆమె తండ్రిపై ఆధారపడిను, పిదప తన భర్తపై ఆధారపడిను, ఆ పిదప తన తనయుడైనటువంటి కపిల భగవానుడిపై ఆధారపడిను. అది స్త్రీ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట.
సో ఏ విధంగా అయితే మను సంహితలో చెప్పబడి ఉన్నదో అదే విధముగా దేవహూతి కూడా తన జీవితాన్ని పాటించి నిరూపించి చూపించారు. హిత్వా తదీప్సిత తమం ఉత్ర విశ్లేషణాతురా తన స్థితి అన్ని విధములుగా అద్వితీయమైనప్పటికీ స్వర్గలోక స్త్రీగణము ఈర్ష్యపడినంతటి సంపత్తులు కలిగినప్పటికీ దేవహూతి ఆ సౌఖ్యములన్నింటినీ తిరించను. కేవలం పుత్ర వియోగం ఒక్కటే ఆమెను భారించను. చూడండి, ఆమెకు అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఇప్పుడు చివరికి దేవతలు కూడా చూసి అసూయ పడేటువంటి అంత ఐశ్వర్యం ఉన్నా కానీ ఆ ఐశ్వర్యం పట్ల ఆమెకి అనురక్తి లేదు. ఆమె ఎందుకు బాధపడుతున్నారు అంటే పుత్రుడి యొక్క వియోగంలో ఆమె ఉన్నారన్నమాట. సో అది ఆమెను బాధిస్తుంది. భౌతిక సౌఖ్యములను సౌకర్యములను విడిచిపెట్టుట్లో దేవహూతి ఏమాత్రము కలత చెందలేదు. కానీ పుత్ర వియోగమునికే ఆమె మిగులు దుఃఖాక్రాంతురాలయ్యను. లౌకిక సౌఖ్యమును విడిచిపెట్టుటయందు దుఃఖిత కానప్పుడు పుత్ర వియోగమును మాత్రం దేవహూతి ఎందుకు కలత చెందిను అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. పుత్రుని ఎడ ఆమె ఎందుకు అంతగా అనురక్తురాలయ్యను? ఈ ప్రశ్నకు సమాధానం తదుపరి శ్లోకంలో వసగబడినది. అతడు సామాన్యుడు తనయుడు కాడు, సాక్షాత్తుగా దేవదేవుడు. అనగా పరమపురుషుని ఇడ అనురక్తి కలిగినప్పుడే ఎవరైనను భౌతిక ఆసక్తిని విడనాడగలరు. ఈ విషయమే భగవద్గీత యందు పరం దృష్ట్యా నివర్తతే అని వివరించబడినది. ఆధ్యాత్మిక జీవనం ఇడ నిజముగా కొంత రుచి ఏర్పడినప్పుడే మనుషుడు లౌకిక జీవనమును అనుసరింప అసమ్మతిని చూపును. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. ఈ శ్లోకం ఒక్కటి చదివేసి దేవహూతి తన కొడుకు కోసం పరితపించింది కాబట్టి నేను కూడా నా పుత్రుల కోసం పరితపించేస్తాను, సో ఆమె చేసింది కరెక్ట్ అయితే నేను చేసింది కూడా కరెక్టే అని అనుకుంటే తప్పు. మన పుత్రుడు కూడా భగవానుడి యొక్క అవతారం అయితే అలా చేయొచ్చు. సో ఆమె తన పుత్రుడు కోసం పరితపించింది అంటే పుత్రుడు కపిల భగవానుడు. సో కపిల భగవానుడు దేవాదిదేవుడు. సో దేవాదిదేవుడు కోసం పరితపించింది ఆమె. సో మనలాగా లౌకికమైనటువంటి కోరికల కోసం పుత్రుడు కావాలి అనేటువంటి పరితపించడం అనేటువంటి దానికి సంబంధం లేదు. ఇంకొకటి, పుత్రుడి మీద ఆకర్షణ ఉన్నప్పుడు అంటే భగవంతుడి మీద ఆకర్షణ, అంటే కపిల భగవానుడి యొక్క సందర్భంలో మాట్లాడుతున్నాం, అంటే దేవహూతి యొక్క సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతున్నాం మనం. సో ఆమెకు ఉన్నటువంటి పుత్రుడి యొక్క ఆకర్షణ అంటే ఆమెకు ఉన్నటువంటి భగవంతుడి మీద ఆకర్షణ. మరి భగవంతుడి మీద ఆకర్షణ ఉన్నటువంటి వాళ్ళు భౌతికమైనటువంటి సంపత్తుల మీద ఆకర్షణ ఉండదు. సో రెండు విరుద్ధమైనటువంటివి అనమాట. సో అందుకనే ఆమెకి ఇంద్రుడు కూడా లేకపోతే దేవతాలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆమె యొక్క సౌందర్యాన్ని లేకపోతే ఆమె యొక్క గృహ స్థితిని చూసి ఈర్ష్య పడేటువంటి ఆమెకి ఆస్తులు పాస్తులు ఉన్నా కానీ వాటన్నింటినీ త్యజించడానికి కూడా ఆమె బాధపడలేదు. కానీ పుత్రుడిని త్యజించడానికి బాధపడింది. అంటే భౌతికమైనవి వదిలేసింది, ఆధ్యాత్మికమైన వాటి కోసం పాకులాడుతుంది అనమాట ఆమె. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వనం ప్రవ్రజితే పత్యా పత్య విరహాతురా అపత్య విరహాతురా జ్ఞాత తత్వాప్య భూనస్తే వత్సే గౌరివ వత్సలా. అదివరకే గృహముని వీడి సన్యాసాశ్రమమును గ్రహించి ఉండేది. పిదప తనయుడు కపిల కపిలుడును గృహమును పరిత్యజించను. జన్మ మృత్యువులు సత్యము ఎరిగినప్పటికీ హృదయము సమస్త కల్మష దూరమైనప్పటికీ ఆమె దూడను కోల్పోయిన ఆవులే పుత్ర వియోగమును మిగులు దుఃఖితురాలయ్యను. సో ఆమెకి తెలుసు జన్మ మృత్యువు ఇవన్నీ ఉంటాయి అనేటువంటి విషయం కూడా ఆమెకి తెలుసు. పూర్తి జ్ఞానంలో ఆమె ఉన్నది. ఎందుకు కపిల భగవానుడే ఆమెకి స్వయంగా బోధించారు. ఆమెకు పూర్తి జ్ఞానంలో ఉన్నా కానీ ఏ విధంగా అయితే దూడను కోల్పోయినటువంటి తల్లి ఆవు ఏ విధంగా అయితే పరితపిస్తుందో దూడ కోసం, ఆ విధంగా పుత్ర వియోగంలో దేవహూతి దుఃఖితురాలయ్యింది అన్నమాట.
భర్త ఇంటికి దూరమైనప్పుడు లేదా సన్యాసమును స్వీకరించినప్పుడు భార్య దుఃఖితురాలు కాకూడదు. ఇలయన భర్త యొక్క ప్రాతినిధ్యమును ఆమె పుత్రుడి రూపమున ఇంకను కలిగియే ఉండును. వేద శాస్త్రములయందు ఆత్మైవ పుత్రో జాయతే అని చెప్పబడినది. అనగా భర్త దేహమునకు పుత్రుడు ప్రాతినిధ్యము వహించును అని. అనగా పుత్రుడు ఉన్నచో స్త్రీకి వైధవ్యము అనే ప్రశ్నయే ఉండదు. కపిలముని ఉన్నప్పుడు దేవహూతికి దుఃఖము కలగలేదు, తెలియలేదు. కానీ అతని వియోగము కలిగినంతనే ఆమె మిగులు దుఃఖితురాలయ్యను. కర్దమమునితో కల లౌకిక సంబంధపు కారణమున కాక భగవత్ ప్రేమ వశమున ఆమె మిగులు వ్యాకుల పడెను. చూడండి, భర్త పోయినప్పుడు బాధపడకూడదు, పుత్రుడు పోయినప్పుడు బాధపడాలి. ఎందుకంటే భర్త యొక్క ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి పుత్రుడు. సో పుత్రుడు ఉంటే స్త్రీకి వైధవ్యం అనేది లేదు భర్త పోయినా కానీ. అందుకనే దుఃఖించాల్సింది ఎప్పుడు అంటే పుత్రుడిని కోల్పోయినప్పుడు. సో అది ఇక్కడ మనకి శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దేవహుతి దూడను కోల్పోయిన ఆవు వలె అయ్యనని ఇచ్చట ఉపమానము వసగబడినది. దూడను కోల్పోయిన ఆవు రేయింభవళ్ళు రోధించును. అదే విధంగా దేవహుతి సైతము మిగిలి దుఃఖితయ్యి రోధించుచు నా పుత్రుని ఇంటికి తీసుకుని రండు, అప్పుడే నేను జీవించగలను, లేనిచో నేను మరణింతును అని బంధువులతో స్నేహితులతో మొరపెట్టుకునేది. ఇదియే భగవాన్ని ఎడగల తీవ్రమగు ప్రేమ. పుత్రుని ఎడగల ప్రేమగా ప్రకటితమైనప్పటికీ అది ఆధ్యాత్మికముగా పరమలాభదాయకమైనది. సో అందుకనే ఆమె ప్రేమ మనకి బయటికి చూడటానికి భౌతిక ప్రేమలా కనిపించినా కానీ ఆమె పుత్రుడు భగవానుడు అవడం వలన ఆ భగవానుడి ఎడ ప్రేమను ప్రదర్శించింది. అందుకనే ఆమె ప్రేమ ఆధ్యాత్మికమైనది అయిపోయింది. ప్రతి స్త్రీ దేవహుతి అంతటి యోగ్యురాలైనప్పుడు దేవదేవుణ్ణే తన పుత్రునిగా పొందగలదు. భగవానుడు దేవహుతి తనయునిగా అవతరించినాడన్నచో మరి ఏ స్త్రీ తన తనయునిగానైనను అవతరించగలడు? అంటే ఒకవేళ దేవహూతికే కొడుకుగా అవతరించినటువంటి భగవానుడు దేవహుతి స్థాయిలో ఉన్నటువంటి ఏ భక్తురాలి గర్భంలో అయినా కానీ భగవంతుడు అవతరించగలడు అని చెప్తున్నారు. దేవదేవుణ్ణే పుత్రుడిగా బడిసినచో ప్రపంచమున అతి చక్కని తనయుని పెంచినటువంటి లాభము దక్కుటయ్యే కాక అదే సమయమున భగవాన్ని సన్నిహిత సహచరుడగుటకు ఆధ్యాత్మిక జగమును చేరవచ్చును. ఇప్పుడు ఆమె పుత్రశోకంతో ఒకవేళ శరీరాన్ని వదిలేసినా ఆధ్యాత్మిక జగానికి వెళ్ళిపోతుంది. అదే మనం పుత్రశోకంతో శరీరాన్ని వదిలేస్తే ఆధ్యాత్మిక జగానికి వెళ్ళాం. ఎందుకంటే ఆమె పుత్రుడు భగవంతుడు కాబట్టి. భగవంతుడి కోసం పరితపించిన వాళ్ళు భగవంతుడి లోకానికి వెళ్తారు. సో ఆ విధంగా దేవహుతి యొక్క పరితాపం ఆమెకి ఆధ్యాత్మిక లాభాన్ని తీసుకొస్తుంది అని చెప్తున్నారు. ఆపుదామండి ఇవాళకి ఇక్కడికి, మిగిలింది రేపు చదువుదామా. హరే కృష్ణ. మతజీ ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ.